ఎందుకని బాగుందంటే మా అమ్మకి ఇది మన ఇది వచ్చింది కదా వైఎస్ఆర్ ఆసరా అందుకోసం అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతూనే ఉంది కదా ఆగట్లేదు కదా అదేమి ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి కంప్లీట్ అవుతున్నాయి అభివృద్ధి మాత్రం మామూలుగానే జరుగుతుంది అభివృద్ధి అంటే ఒకేసారి జరగదు కదా టైం పట్టింది 1 ఇయర్ అయింది 1 ఇయర్లో ప్రాజెక్టులు ఓడి ఉండాలని కంప్లీట్ అయినాయి కదా సో నెక్స్ట్ ఇంకా టైం పట్టింది 4 ఇయర్స్ అది కోర్టులో ఉంది కదా అది ఆయన చేతిలో లేదు కదా ఆయన ఇద్దాం అనుకున్నాడు కోర్టులో ఆపేశారు స్టే తెచ్చుకున్నారు కదా ఆపోజిషనల్ స్టే చేశారు దాంట్లో ఏదో స్కామ్ జరిగిపోయిందని అలా అంటున్నారు అదే రాజధాని సెటిల్మెంట్ అవ్వలేదు కదా వాళ్ళకి సెటిల్ చేయకుండా ఇలా స్థలాలు ఎలా వేస్తారు మా పొలాలు తీసుకుని పేదవాళ్ళు కానీ వాళ్ళు ఆపేశారు అంతే తప్ప ఆయన ఏమి ఏమనట్లేదు కదా చెప్పాడు ఏమనని ఏం చెప్పలేదు కదా కట్టారు ఎక్కడ కట్టారు కట్టారంటే ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ సైడ్ కట్టారు అవి కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయితేనే కదా ఇవ్వగలరు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ అంత నమ్మకాలు జూనియర్ ఎన్టీఆర్ అయితే కొంచెం టీడీపీ స్ట్రాంగ్ అయింది జూనియర్ ఎన్టీఆర్కి మాట్లాడే తన ఉంది తనకు ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారు అండ్ తాత సేమ్ కుటుంబం కదా వేరే కుటుంబం వాళ్ళకి ఇచ్చే కంటే సేమ్ కుటుంబం నందమూరి వంశానికి ఇస్తే నేను ఇంకా బాగుంటుంది జూనియర్ ఎన్టీఆర్ అయితే టీడీపీని కొంచెం బాగా తీసుకెళ్ళగలరు ముందు పర్లేదు మరీ అంత చేయట్లేదు కానీ పప్పించిన ఇవ్వడం వరకు ఒక్కటి అదొకటి చేస్తున్నారు అంతే తప్ప మిగిలిన ఏం చేయట్లేదని ఉపయోగం లేదనుకోకూడదు ఎందుకంటే ముసలోళ్ళు అక్కడ దాకా వెళ్ళి తీసుకునే కంటే ఇంటికి వచ్చేస్తున్నారు కదా ఒక్కటి బెనిఫిట్ జరుగుతుంది అంతే ఏదో వాళ్ళకి ఇవ్వడానికి ఈ జగన్ పథకాలని వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి చెప్పడానికి తప్ప వాళ్ళంత ఏముండదు 5000 జీతాన్ని కలిసి చేసేది అదే ఎక్కువ అనుకుంటున్నారు అప్పుడు ఏం తెలియదు కదమ్మా కరెక్టేనమ్మా ఈ కరోనా వచ్చింది కదా అది లేకుండా ఉంటే ఇప్పుడు క్లియర్ అయ్యేది ఎట్లా ఉండేది తెలిసేది కదా 1 ఇయర్ అన్న ఉంటే పరిపాలన తెలుస్తుంది మరి అది పట్టించుకున్నారంటే కొంతవరకు బెటరే మరి ఏదో ఉచిత బియ్యం ఇచ్చారో 20 రూపాయలు ఇచ్చారు కదా అది ఇంకా పేదలకు ఇంకా మరి అంటే ఈ కొంత లేబర్ పనులు సరిగ్గా లేవు కదా ఇసుక పుసుక కొరత అంత ఉంది కదా అది కొద్ది ఇబ్బందిగా ఉంది లేబర్కి పని దొరకట్లేదు సరిగ్గా అది ఇంప్లిమెంటేషన్ అవ్వాలి కదా అయినప్పుడు చెప్పగలం ఇప్పుడు ఏం చెప్తాం అది ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు చూడగలం ఇప్పుడు ఏం చెప్తాం దేని కట్టుబడుతున్నారు ఇస్తే ఎన్ని మామూలే ఇవ్వదలుచుకుంటే స్కోర్ట్లు ఏం ఆగుతాయండి జనాలకు ఇవ్వదలుచుకుంటే ఏం ఆగు దాని గురించి మాది లెక్కలు లేదమ్మా మనకు లక్షలు అది వాలంటీర్ చేస్తే పర్లేదు బాగానే ఉంది కొంతవరకు బెటరే పని చేయకుండా అప్పుడు ఏదైనా పని చేయకుండా శాలరీస్ ఎవరెవరు అమ్మా దోషేది ఏముంది వాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు వెళ్ళినప్పుడు పొద్దున్న 6 ఇంటికల్లో ఇంట్లో ఇళ్ళకి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు అది దోషేది ఏముంది అది దోషేది ఏముండదు మామూలుగా అందరి పరిపాలన అలాగే ఉంది ఏముంది కొత్తగా ఉంది మీకేం కావాలి చెప్పండి చెప్తాను ఏ గవర్నమెంట్ అంతే కాదు వచ్చినప్పుడు వాళ్ళు ఇళ్ళ స్థలాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు కొంచెం ఇస్తారు వీళ్ళు కొంచెం ఇస్తారు అంటే జరుగుతూ ఉంటుంది దాని గురించి ఏముంది ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏముంటుంది దాని గురించి ఇప్పుడు ఎప్పటి నుంచి ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన కానీ ఇళ్ళ స్థలాలు ఇస్తూనే ఉంటున్నారు కదా ఇవ్వకుండా మానలేదుగా ఏ పార్టీ అయితే కొన్ని వాళ్ళు ఇస్తారు కొన్ని ఏళ్ళు ఇస్తారు వాళ్ళకి తెలిసింది స్టే చేస్తున్నారు వీళ్ళకి తెలియక ఇవ్వట్లేదు దానికి ఏముంది దానికి ఇప్పుడు పరిపాలన చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా ఊరికి ఎలా ఉండదు సరిపోదుగా స్టే అయితే ఉంది ఇప్పుడు నీ మీద కూడా కేసు వేస్తారు నువ్వు కూడా దాన్ని సమర్థించుకునే ఉండాలిగా కడితే వాళ్ళకి లెక్కలు అంటున్నారుగా లెక్కలు అడుగుతున్నారుగా 12 లక్షలు అంటున్నారుగా ఏముంది ఒక ఏముంది వాళ్ళ ఒక బట్టన్ నొక్కితే ఎన్ని ఇల్లు కట్టారో ఏంటని వచ్చేస్తుంటుంది కదా మరి దాన్ని కట్టారని మనం అడిగితే ఉంది ఒక గవర్నమెంట్ ఏముంది ఒక సర్వే చేయించవచ్చు కట్టారా కట్టలేదని కట్టి సర్వే కడితే కట్టారని చెప్పాను లేదా లేదని చెప్పాను దానికి ఏముంది ఒక ఐఏఎస్ ఆఫీసుని వేసి సర్వే చేస్తే 12 లక్షలు కట్టారా 5 లక్షలు కట్టారో తెలుస్తుందిగా మరి దాని గురించి జనాలు నడవడం ఎందుకు టీడీపీ అధికారంలోకి రావాలంట ఏది ఎవరు అధికారంలోకి వస్తే ఏముంది టీడీపీకి అధికారం రావాలని ఉందండి లేదుగా ఎవరు బాగా చేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు కింద సంవత్సరం వాళ్ళు ప్రజలు మెప్పించలేకపోతే ఈయన గెలిచాడు ఈయన మెప్పించలేదనుకో నెక్స్ట్ ఎవడు మెప్పిస్తాడో వాళ్ళకి వేస్తారు రోడ్లు అది ఆ గవర్నమెంట్ రావాలనే ఉంది మాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లేదు స్టాండ్ లేదు ఏమీ లేదు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కొలాప్స్ అయిపోయింది ఏం ఉపయోగం 1000 రూపాయలకు వచ్చే ఇసుక 4000 తీసుకుంటే ఎవరో మా కొనేది ఎవరు కట్టేది ఎవరు ఏం చేస్తాం తప్పదు కదా మేము ఓట్లేసాం జగన్ గారికి ఏం చేస్తాం తప్పదుగా కట్టించిన ఇల్లు ఇవ్వట్లేదుగా రోజు పేపర్ నిన్న గొడవలు కట్టినవి కనపడుతున్నాయి కదా మాకు కనపడకపోతే నమ్మేవాళ్ళం కాదు ఎదురుకుండా కనపడుతున్నాయిగా బిల్డింగ్లు కాదనలేంగా నేను వైసీపీని
వారంటీ వ్యవస్థ చేస్తుంది మరి ఎంతవరకు పని చేస్తుంది అంటే తెలియదు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।